తులారాశి గురించి చెప్పండి గురువు గారు. అనేక సంవత్సరములుగా తులారాశి వారికి గొప్ప కాలం కాక ఉండటం చేత కాస్త నీరసించి ఉన్నారు. కానీ ఈ సంవత్సరం నుంచి తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు. 24/4/2019 నుంచి 4/4/2019 దాకా గురువు ద్వితీయంలో శుభకార్యాలు జరుగుతాయి. మంచి పనులు చేయడం ద్వారా కీర్తి పెరుగుతుంది, చక్కగా ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది, అనేక నిర్ణయాలు అనుకూలంగా వస్తాయి, నూతన గృహప్రాప్తి కలుగుతుంది, వస్త్రప్రాప్తి కలుగుతుంది, స్త్రీలకు చాలా ఉల్లాసవంతమైన వాతావరణం ఉంటుంది, అవివాహితులకు వివాహం అవుతుంది, సంతానం కానటువంటి వారికి సంతానం కలుగుతుంది, ఉద్యోగం రానటువంటి వారికి ఉద్యోగాలు దక్కేటువంటి అవకాశము ఉంటుంది. ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు సునాయాసంగా అఖండమైనటువంటి విజయాలు సాధిస్తారు. అయితే గురువు తృతీయంలో 2019 ఏప్రిల్ 23 వరకు, మరలా 5/5 నుంచి మార్చి 29 దాకా ఆ సమయం మాత్రం కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి, మాట కాపాడుకోవాలి. గురువు తృతీయంలో ఉంటాడు, అలాగే శని చతుర్థంలో ఉన్నందువల్ల ఆహార నియమం పాటించాలి. గురువారం నాడు ఉపవాస నియమం వీరికి చెప్పుకోదగినటువంటి సూచన. దత్తాత్రేయ స్తోత్ర పారాయణం, గురుచరిత్ర పారాయణము వీరు చేయటం ద్వారా, అలాగే శనైశ్చరుడికి తైలాభిషేకాదులు, శనిత్రయోదశి నియమాలు వీరు పాటించడం చేత శనైశ్చరుడి యొక్క అనుగ్రహంతో ఇంకా అత్యున్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే రాహుధ్యాన శ్లోకం కూడా వీరు నిత్యం పారాయణం చేసుకోవడం, రాహుకాలంలో అమ్మవారికి దీపం పెట్టడం లాంటివి చేస్తే తులారాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. కాబట్టి తులారాశి వారు దైవారాధన ఈ సంవత్సరం కూడా చేస్తే ఈ సంవత్సరము వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది.